పార్వతీపురం మన్యం జిల్లాలో తెలుగుదేశం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందా రాబోయే రోజుల్లో పరిస్థితులు చక్కబెడతాయని ఎదురు చూసిన టీడీపీ కేడర్ కు ఇటీవల పరిణామాలు మింగులు పడడం లేదా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తున్నాయంటున్నారు తెలుగు తమ్ముళ్లు పార్టీ అధిష్టానం దృష్టి పెట్టకపోతే పరిస్థితులు చేజారిపోయేలా ఉందని నాయకులు ఆందోళన చెందుతున్నారు మనేం జిల్లాలోని పార్వతిపుర నియోజకవర్గంలో పూర్వం నుంచి ఉన్న తెలుగు తమ్ముళ్లను కాదని కొత్త వ్యక్తిని నియోజకవర్గ వర్గం ఇన్ఛార్జిగా ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు అప్పటి వరకు పార్టీలో భవిష్యత్తుపై ఆశతో పనిచేస్తున్న వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందంట అధినేత నిర్ణయం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా కొత్త వ్యక్తి బోరెల విజయ్ చంద్ర పార్వతిపుర నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోవటం ఆ వెను వెంటనే అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటించడం చకచక జరిగిపోయాయి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకం గురించి స్థానిక నేతలతో కనీసం చర్చించలేదట అధినేత చంద్రబాబు కొత్త వ్యక్తిని పరిచయం చేసిన వెంటనే అప్పటి వరకు గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులకి గుండిపోటొచ్చిందట సమయానికి ఆయన సమీపంలోని ఆసుపత్రిలో చేరారు కాబట్టి పెద్ద నష్టమే తప్పిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు పార్వతీపురం నియోజకవర్గంలో కొత్త వ్యక్తిని ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చిందన్న విషయం ఇప్పటికే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు అంతుపట్టడం లేదట కానీ ఎవరికి వారే తమకెందుకు అన్నట్టు వ్యవహరిస్తున్నారట కొత్తగా నియోజకవర్గానికి వచ్చిన బోనెల విజయచంద్ర సైతం పాతవరణి కలుపుకొని వెళ్లడంలో కొంత అశ్రద్ద చేస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే పార్టీకి దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ కూడా చంద్రబాబు నిర్ణయంపై స్పందించకపోవడం విశేషం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో తనకు సంబంధం లేదు సైతం స్థానిక కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు కానీ వచ్చే ఎన్నికల్లో టికెట్ల లో ఉన్న గంజాపు ఉదయబాను మాత్రం తన అసహనాన్ని ప్రదర్శించారు స్థానిక నేతలతో కనీసం చర్చించాల్సిన అవసరం చంద్రబాబుకి లేదా ఎస్సీల నియోజకవర్గం కాబట్టే చంద్రబాబు ఇలా చేశారని ఇదే మరో నియోజకవర్గం అయితే ఇలానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారా అంటూ విరుచుకుపడ్డారు ఉదయబాను నోట్ల కట్టలు తెచ్చి ఎన్నికల ముందు వచ్చిన వారికి అందలమెక్కిస్తూ కష్ట నష్టాలకు ఓడ్చి సుదీర్ఘ కాలం పార్టీ కోసం పనిచేసేవారిని విస్మరిస్తున్నారని ఆవేదన పెళ్లగక్కారు ఉదయభాను పార్వతీపురంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మళ్లీ పార్టీకి వైభవాన్ని తేవాలని గత నాలుగున్నరేళ్లుగా పనిచేసిన వారంతా తాజా నిర్ణయంతో షాక్ లో ఉన్నారంటున్నారు రాబోయే రోజుల్లో పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాక సామాన్య కార్యకర్తలు మిన్నకుండిపోతున్నారంటున్నారు పార్టీలోని కొన్నాళ్లుగా ఉన్న అసంతృప్తి సెగలు చల్లాడతాయా పార్టీ క్యాడర్ను ఏకతాటిపైకి తెచ్చే అసహనంతో ఉన్నవారని బోరెల విజయచంద్ర కలుపుకుపోతారా మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందా పార్టీ పెద్ద తిక్కు ద్వారపురెడ్డి జగదీష్ మౌనం వెనుక కారణాలు ఏంటో అర్థం కాక సామాన్య కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారంటున్నారు ఈ కష్టం నుంచి గట్టికించే బాధ్యత కొత్త ఇన్చార్జ్ బోనెల విజయచంద్రపై పడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు